ಮೇಡೆಯಂತಾಪೂರ್ತಿ ಅಂಚ ವೇಣಿ ಶ್ರೀ ಸೇರಂಬು ವಂಚಿ ವೇಣಿ ನಾರು ಪ್ರಾಣಮು. 12వ ಸ್ಥಲಮು ಸಿಲ್ವಪೈ అశువులు బాపిన యేసు ప్రభు. యేసు క్రీస్తువ, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలైనగా మీ తిరుసలేవ చేత లోకమును రక్షించితిరి. అది ఇంచుమించు మధ్యాహ్న సమయం. సూర్యుడు అదృశ్యుడు అయిను. 3 గంటల వేళ యేసు బిగ్గరగా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణం విడిచెను. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అచ్చట గుమికూడిన ప్రజలందరూ ఈ సంఘటనలను చూచి రొమ్ములు బాదుకొనుచు తిరిగి వెళ్ళిరి. గలిలియ నుండి యేసు వెంటనే వచ్చి ఆయన పరిచితులందరూ స్త్రీలను దూరం నుండి ఇదంతయు చూచుచుండిరి. లూకా సువార్త 23:44-49 ఇన్నాళ్ళు సాగిన ఈ దుఃఖకర పయనం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆ అసమాన లోక రక్షకుడైన క్రీస్తు మనస్సులో ఇక నేను మరణిస్తానన్న క్షోభ ఆయనను కుదిపివేసింది. ఆకాశానికి భూమికి మధ్య కొండ వేడి సగల నుండి మాడుతూ తన ఆరాటాన్ని, తండ్రి నన్నెందుకు చేయి విడిచావు అంటూ వ్యక్తం చేశాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఓ యేసు ప్రభువా, మా జీవితాల్లో ఎదురయ్యే సమస్యలకు మీ వలె అధిగమించే మనస్సును మాకు దయచేయండి. లోకపోకడలతో చిలిమి చేయక చారిత్రాత్మకమైన మీ సంఘటనలను ధ్యానించి అనుసరించే ప్రేరణ కలిగించండి. ఆమెన్. పరలోకమందు ఉండండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశమునివ్వక కీళ్ళండి, మమ్మ రక్షించండి. ఆమీన్. దేవర ప్రసాదం చేతారండి మరియమ్మ. వందరము ఏళ్ళవారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశ్రయింపండి వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశ్రయింపండి వారు అగ్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత. పాపాత్ములమైండెడ్ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమీన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. మా మీదయిగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమీన్.